గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గోడ కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి ప్లేస్ లో మెట్లు కన్స్ట్రక్ట్ చేయవచ్చా అంటే ప్రహరీ గోడ విషయంలోకి వస్తే ప్రహరీ గోడ నిర్మించాల్సినటువంటి ప్లేస్ లో మెట్లు పెట్టుకుంటే గోడ ఉన్నట్లేనా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్। మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు। అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్లోకి వెళ్ళిపోతే గోడ స్థానంలో మెట్లు ఏంటని మీరు ఆలోచించవచ్చు। గోడ నిర్మించాలి అనుకున్నప్పుడు ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకి బదులుగా మనం మెట్లు నిర్మిస్తే సరిపోతుందా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం। ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్। ఇది ఈ హౌస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ హౌస్, వాయువ్యంలో ఇక్కడ మెట్లు ఉండడం జరిగింది। ఇక్కడ వచ్చేసి ఈశాన్యంలో ప్రహరీ గోడ అనేది ఉండడం జరిగింది। అయితే ఈ ప్రస్తావన మనకి ఎందుకు వచ్చింది అని అంటే ఈ మెట్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళను లేదా మరి ఎవరిని కనుక్కున్నారో తెలీదు, మేస్త్రి ద్వారా వెళ్ళారా లేదంటే సిద్ధాంతిని కనుక్కున్నారా, ఎవరి సజెషన్ తీసుకున్నారా అనేది తెలియదు। అడిగితే మాత్రం మామూలుగా ఎవరికి చూసినా కూడా ఇక్కడ మెట్లు ఉంటే ఇబ్బంది లేదు, బాగానే ఉంటుందని చెప్పేసి చెప్పారండి, అందుకే ఇక్కడ మెట్లు కట్టుకున్నాము అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది। సరే మెట్లు కట్టుకున్నారు, బాగానే ఉంది, వాయువ్య మెట్లు కట్టుకున్నారు, మరి ఇక్కడ ఈశాన్యంలో ఎంత పెద్ద గోడ ఎందుకు రావడం జరిగింది, మీకు ఈ ఈశాన్యం గోడ మీరు సరి చేసుకోలేదా ప్రహరీ గోడ అని చెప్పేసి మనం అడగాము। ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ఈశాన్యం గోడ, ఈశాన్యం గోడ ఇదిగోండి, ఇదంతా కూడా ఈశాన్యం గోడ, 18 అంగుళాల గోడ। వాయువ్యం గోడ మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి కరెక్ట్గా 2.5 అంగుళం ఉండడం జరిగింది। కరెక్ట్గా ఈ గోడ పార్లో ఇక్కడ వాళ్ళు మెట్లు తీసుకోవడం జరిగింది। అడిగితే ఒక సిద్ధాంతి గారిని తర్వాత ఎప్పుడో తీసుకొచ్చి అడిగితే ఈ మెట్లు పార్ మనకి సరిపోతుంది, ఇక్కడ బరువు సరిపోతుంది, గోడ ప్లేస్లో మెట్లు ఉన్నాయి కదా, మనకి ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయారంట। అసలు ప్రహరీ గోడకి సంబంధించి మెట్లకి సంబంధించి అసలు ఎటువంటి ప్రామాణికం లేకుండా దేని దానికే మనకి సపరేట్గా తీసుకోవాలి, కనీసం అది కూడా పాటించలేదు। ఈ ప్రహరీ గోడకి మెట్లు ఏ విధంగా సరిపోతాయి అనేది అది వాళ్ళకే తెలియాలి। అసలు మెట్లు సపరేట్గా ఉండాలి, ఎప్పుడైనా సరే ప్రహరీ గోడ సపరేట్గా ఉండాలి। ఈ మెట్లు ఇక్కడ వాయువ్యం గోడను ఆనుకొని మనకి ఏదో వచ్చినటువంటి 2 అంగుళాల గోడను కూడా ఆనుకొని ఇక్కడ ఉండడం జరిగింది। దీని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న డోర్ కనబడుతుంది, ఇది వచ్చేసి బాత్రూము మెట్లు గుంత మొత్తం కూడా కలిసి ఉండి వాయువ్యంలో తీవ్రమైనటువంటి దోషం కలగడం వల్ల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇంటి వాళ్ళు పూర్తిగా సంవత్సరానికి ఇంకా ఇబ్బందులు అవుతూ చివరికి ఇంటిని అమ్మేసేటువంటి పరిస్థితి దాకా వచ్చినటువంటి సిచ్యువేషన్। అయితే ఇంటికి సంబంధించినటువంటి ఆయుర్దాయ విషయంలో కూడా మనం చెక్ చేసినప్పుడు 30 సంవత్సరాల 1 నెల 10 రోజులు ఉండడం జరిగింది। దానికి సంబంధించి మనం అడిగాము ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే సుమారుగా ఒక 28 సంవత్సరాలు అట్లా అవుతుందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది। కాబట్టి ఆయుర్దాయం అయిపోయేటువంటి గృహాలకి కూడా అమ్మేటువంటి పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉంటాయి। అందులోని ఈ వాస్తు దోషాలు కూడా తప్పు జరుగుతూ ఉంటుంటాయి, ఈ మనం అనుకోకుండానే చేర్పులు మార్పులు చేపిస్తూ ఉంటాం మనకు తెలియకుండానే, యజమాని మార్చడానికి ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తూ ఉంటుంది ఆ గృహం కూడా। కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ ప్రహరీ గోడల విషయంలో మెట్లు ఎప్పుడు సరిపోలేవు, మనకి మెట్లే ఉండాలి, ప్రహరీ గోడలే ఉండాలి। ప్రహరీ గోడ ప్లేస్లో మనం దానికి ఆపోజిట్లో మెట్లు పెట్టినంత మాత్రాన అది ప్రహరీ కిందకి రాదు, కాబట్టి మన వీక్షకులందరూ అర్థం చేసుకోవాలి। ఎందుకంటే చాలామందికి పాపం తెలియక ఇటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళు చెప్పేవాళ్ళు అయినా సరే సరైనటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళకి తెలిసినటువంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు। కాబట్టి మన వీక్షకులు సాధ్యమైనంత వరకు మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళు దీని ద్వారా నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా ఇటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశ్నించేటువంటి గుణం కలిగి ఉంటారు। ఎందుకంటే ప్రశ్నించడం అనేది చేయకపోతే ఎప్పుడు కూడా మనకు ఒక విషయం తెలియదు. ఇక్కడ ఒక ఇంత చిన్న లాజిక్ అసలు ఎలా మిస్ అయ్యారో వాళ్ళు, అదే నాకు అర్థం కాలేదు. ఈశాన్యంలో ఇంత పెద్ద బరువైనటువంటి గోడ వచ్చేసి వాయువ్యంలో ఆ గోడ పార్లో మనకి గోడ రాకుండా మెట్లు ఒక్కటి పెట్టేసుకుంటే ఆ పార్ సరిపోతుందని ఏ విధంగా అనుకున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం. దానివల్ల ఇప్పుడు వాళ్ళు అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇంటి ఆడపిల్ల నుంచి కూడా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాయువ్యం అంటే మనకు తెలిసిందే, రుణ సంబంధమైనటువంటి బాధలు, తర్వాత ఇంటి ఆడపిల్ల నుంచి ఎక్కువగా కూడా ఇబ్బందులు కలుగుతూనే ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఈ రెండు రిజల్ట్స్ కూడా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. రెండు కూడా మ్యాచ్ అయిపోయాయి. ఆర్థిక పరంగా కూడా బాగా ఎక్కువగా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా చేసేసుకోవడం వల్ల పెద్ద దోషాలుగా మారిపోతూ ఉంటాయి. చాలా చిన్న పాయింట్ ఇది. అయినప్పటికీ కూడా అర్థం చేసుకునే విషయంలో, చెప్పే విషయంలో కరెక్ట్గా చెప్పకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.